తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర రెండవ మహాసభలు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధ కాండని వ్యతిరేకించండి. ఏ కమ్యూనిస్ట్ పార్టీ గెయిన్ పవర్ త్రూ బ్యాలెన్స్ became the chief minister, and comrade T.V. Thomas, he was the leader of the employees union at that time. నాయకత్వంలో వర్కర్స్ లీడర్ గా పనిచేశారు. దాదాపు 4-5 వేల మంది సభ్యులుగా ఉన్నటువంటి ఆ యొక్క సంఘము సమయం పిలిపించింది. ఆ సందర్భంలో ఇప్పుడు పిలిపించింది అంటే 19 కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్మ యజ్ఞం ఒక 500 మంది తోటి చేసిన దానికి దానికి చాలా మంది మెకానికులు కూడా ఉన్నాయి, వీటిని తీర్చండి అని చెప్పి వాళ్ళకి విన్నవించుకున్నారు. కానీ అదే నాయకులు ఎవరైతే ఒక కార్మిక సంఘానికి నాయకులుగా ఉండి ముఖ్యమంత్రి అయ్యారో వారు